హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఏంటో వారాక్ చూడండి చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ గా ఉంటాయి సో వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అనాకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ప్రజెంట్ కండక్ట్ చేస్తున్నాను ఇప్పటివరకు అనేక టెస్టులు కండక్ట్ చేశాను వాటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు నేను సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాను జస్ట్ అకాడమీ యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మీరు అక్కడ ఏపీఎస్సీఎస్పీఎస్సీ కేటగిరీ తీసుకొని తర్వాత తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా వాటికి సంబంధించిన టెస్టులు రాసుకోవచ్చు క్లాసెస్ కూడా వినవచ్చు ఇక దీనిలో మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కోచింగ్ తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ అయితే బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి సో నెక్స్ట్ మంత్ ఈ ప్రైజెస్ అయితే హైక్ చేయబోతున్నారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా ఉంటే ఈ మంత్ వీటికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి ప్లాన్ చేయండి సో ట్వంటీ ఫోర్ మంత్స్ తీసుకుంటే త్రీ మంత్స్ ఆఫర్ కూడా ఉంది మీకు ప్రతిసారి డ్యూయల్ ఎడ్యుకేషన్ సెషన్ అనేది వన్ వీక్ లో వన్ ఆర్ టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు ఇంకా అవే కాకుండా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి మారథాన్స్ అనేవి కండక్ట్ చేసి ఉంటారు గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫ్రీ టెస్టులు మాక్ టెస్టులు కండక్ట్ చేసి మీకు మంచి మాక్ టెస్ట్లు వచ్చినట్లయితే మీకు ఫ్రీ కోచింగ్ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనే కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను క్లాసెస్ సంబంధించిన పీడిఎఫ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి వీటికి సంబంధించిన లింక్స్ అనేది చెక్ చేయండి వన్ మంత్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు అయితే ప్లాన్స్ ఉంటాయి సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీసీల్ జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు చాలా మంది అభ్యర్థులు డైలీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అడుగుతున్నారు అయితే రీసెంట్గా మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే దీని మీద కోర్టు కేసు ఉంది కదా అది రిమూవ్ కావడం జరిగింది అయితే రివైజ్డ్ మా ర్యాంక్స్ అనేటువంటి మళ్ళీ డిస్టిక్ వైజ్ అయితే రిలీజ్ చేశారు సో ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుండా చెక్ చేసుకోండి టూ డేస్ బ్యాక్ మనకి ఇది రిలీజ్ అయ్యింది అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో నెక్స్ట్ మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు ఆ కోర్టు కేసులో దాదాపుగా ఒక మూడు పోస్టులనేది హోల్డ్ పెట్టేసి నాలుగు వందల తొంభై ఏడు పోస్టులకు క్లియరెన్సీ ఇచ్చింది సో దానికి సంబంధించి ఆ నాలుగు వందల తొంభై ఏడు పోస్టులకు సంబంధించి వన్ టూ రేషియోలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కైతే పిలుస్తారు సో అదొక క్వాలిఫైయింగ్ నేచర్ టెస్ట్ సో ఫైనల్ గా మీకు ఏదైతే రిటర్న్ టెస్ట్ వచ్చిన మార్క్స్ ద్వారానే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది కాకపోతే మీరు ఆ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కూడా కంపల్సరీ క్వాలిఫై కాల్స్ అయితే ఉంటుంది దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది మీకు అంతకు ముందు ఆ నోటిఫికేషన్ పీడఫ్ లో క్లియర్గా మెన్షన్ చేశారు సో నెక్స్ట్ ప్రాసెస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళ దానికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ప్రిపేర్ కాండి అది మనకు డిసిఎల్ జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే నేటి నుంచి ఓటీఆర్లో సవరణలకు అవకాశం అంటూ మనకు టీఎస్ టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరిగింది దాదాపు ఈరోజు ఇది అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి మనకి ఏదైతే ఓటీఆర్ కి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఈ రోజు నుంచి ఎనేబుల్ కాబోతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే కొత్త అభ్యర్థులు నమోదు కూడా చేసుకోవచ్చు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వివరాలు ఇవ్వాలి టీఎస్పీఎస్సీ కార్యదర్శి వెల్లడి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది ఒక దీనికి సంబంధించి మీకు సపరేట్ గా ఒక వీడియో కావాలనుకుంటే కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి నేను ఒక వ్యక్తి తీసుకొని ఏ విధంగా ఎడిట్ చేయాలనే కూడా మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీకు ఆ వీడియో కనుక అవసరం అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే వీడియో కూడా అందిస్తాను సో ఇక్కడ చూసినట్లయితే అయితే వద్ద వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ కింద నమోదైనటువంటి అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు సవరణకు కమిషన్ అనుమతించింది కొత్త అభ్యర్థులు కూడా నూతన ఓటీఆర్ కింద వివరాలు అయితే నమోదు చేసుకునేందుకు వీలు కల్పించింది సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ సవరణ ఓటీఆర్ ఫామ్ అందైతే అందుబాటులోకి రానుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పటికే నమోదైనటువంటి అభ్యర్థుల యొక్క ఎడిట్ ఓటీఆర్ ద్వారా కొత్త అభ్యర్థులు తాజా రిజిస్ట్రేషన్ ద్వారా వివరాలు అయితే నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పేసి టిఎస్పీ కార్యదర్శి రామచంద్రన్ ఆదివారం ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ రావచ్చు ఈ మేరకు కమిషన్ వెబ్సైట్ లో అవసరమైనటువంటి ఏర్పాటు చేసినట్లు వివరించారు సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ మనకు ఏదైతే నూతన ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయో దానికి అనుగుణంగా మనమైతే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ముప్పై మూడు జిల్లాలు మనకు రెండు జోన్లు ఏడు 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 జోన్లు అదే విధంగా రెండు మల్టీ జోన్లుగా మనకైతే ఇప్పుడు ఉంది కదా సో ఆ ప్రకారం మీరు మీ యొక్క ఎడిట్ ఆప్షన్ వివరాలు అయితే ఇక్కడ స్థానికత అనేటువంటి ఇవాల్సి ఉంటుంది అంటే మీరు వన్ టు సెవెంత్ క్లాస్ వరకు వివరాలను ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు అనుగుణంగా మీరు నమోదు చేయాల్సి అయితే ఉంటుంది సో వీటితో పాటు తాజా విద్యార్థులు మీరు అప్పటి నుంచి ఈ మధ్యలో ఏమైనా హైర్ ఎడ్యుకేషన్ కనుక చదివినట్లయితే వాటి వివరాలు కూడా మీరు దానిలో ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇక కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీకు తెలుసు టీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్తే న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే సో తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాని ద్వారా మీరు ఆ అప్లికేషన్ ఆ దరఖాస్తు ఫామ్ లోకి వెళ్ళి సో మీ యొక్క వివరాలు అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో సేమ్ ఓటీఆర్ ఎడిట్కి సంబంధించి కూడా ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఆ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఒక ఓటీపీ వస్తుంది అక్కడ దాన్ని ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క వివరాలు ముప్పై మూడు జిల్లాలకు అనుగుణంగా వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయండి ఎటువంటి మిస్టేక్ చేయకండి మీకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కనుక సో ఇంకొక ఇంపార్టెంట్ అప్ అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి ఉద్యోగులు ఫోన్ నెంబర్ మార్చొద్దని చెప్పేసి చెప్తున్నారు సో దరఖాస్తు నుంచి ఎంపిక దాకా ప్రతి దశలోనూ ఫోన్ నెంబర్ కీలకం ఫోన్ ద్వారానే సమాచారం చేరేవేత నేటి నుంచి ఓటీఆర్లో మార్పులకు ఛాన్స్ అంటే చూడవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాల దరఖాస్తులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు అయితే దరఖాస్తు చేసే ఒకటి ఒకటి చేసి ఎంపిక పూర్తయ్యేదాకా అంటే మీరు చేసినప్పటి నుంచి ఎంపిక పూర్తయ్యేదాకా మీ ఫోన్ నెంబరే ఫోన్ నెంబర్ అయితే మార్చుకోకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఉద్యోగార్థుల ప్రక్రియలో అభ్యర్థికి ఫోన్ నెంబరే కీలకం కానుంది అభ్యర్థికి సంబంధించిన సమాచారాన్ని అప్ అప్డేట్ చేయడం నుంచి అప్లోడ్ చేయడం నుంచి అభ్యర్థులు దరఖాస్తు కావచ్చు పరీక్ష నిర్వహణ ఎంపిక వంటి వాటికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని ఫోన్ నెంబర్ ద్వారానే తెలియజేసేలా రాసిపేసి ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఒక రకంగా అభ్యర్థికి కమిషన్కు అనుసంధానంగా ఈ ఫోన్ నెంబర్ పనిచేయను సో అందుకనే ఉద్యోగార్థులు ప్రక్రియకు ముగిసేంత వరకు ఏదైతే ఉద్యోగాల ప్రక్రియ ముగిసేంత వరకు అభ్యర్థులు తమ ఫోన్ నెంబర్ మార్చకపోతే మంచిదని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు ఇక అభ్యర్థులు తమ సమాచారాన్ని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ వద్ద పద్ధతి పద్ధతిలో మీ యొక్క ఆన్లైన్కి సంబంధించిన వివరాలు కావచ్చు ఎడిట్ ఆప్షన్ సంబంధించిన వివరాలు మీరు వాటిని ఈ రోజు నుంచి చేసుకోవాలని చెప్పేసి కూడా దీనిలో ఇచ్చారు ముఖ్యంగా మీ ఫోన్ నెంబర్ అయితే చేంజ్ చేయకండి ఓవరాల్గా ఏంటంటే సో మీకు ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించవచ్చు ఇంకా ఇతరత్ర ఏవైనా కూడా రేపు జాబ్ వచ్చినా జాబ్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చేంత వరకు ఈ ప్రక్రియ అనేది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కమిషన్ నుంచి ఫోన్ నెంబర్ ద్వారానే వస్తుంది కనుక ఫోన్ నెంబర్ అయితే చేంజ్ చేయకని చెప్పేసి చెప్తున్నారు కానీ నీటి నుంచి మరొకసారి మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు సో దీనిలో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఉగా ఉగాదికి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటూ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ఉగాదికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో ఎనభై వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు సో ఇటీవల ముప్పై వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి మందు చేసింది శాఖల వారికి ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో ఇందులో మనకు గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించి మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఉంటుంది కనుక సో త్వరలోనే ఉగాది ఆరు ఉగాది తర్వాత ఒక వన్ వీక్ లోపే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు సేమ్ అప్డేట్ మనకి ఆంధ్రప్రభలో కూడా ఇచ్చారు ఉగాది తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ జరవచ్చు ఓటీఆర్లో మార్పులకు అవకాశం సో అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వారం లేదా పది రోజుల్లో వెలువడనుంది ఉగాది తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు టిఎస్పిఎస్సీ సన్నాహాలు చేస్తుంది పంతొమ్మిది శాఖల్లో మొత్తం ఐదు వందల మూడు పోస్టులు ఉన్నాయి ఆయా శాఖల అధికారులు ఇప్పటికే టీఎస్పీసీకి సమావేశం టీఎస్పీసీ సమావేశమై సంబంధిత వివరాలు సేకరించారు అదేవిధంగా ఓటీఆర్లో సవరణ చేసేందుకు కూడా టీఎస్పీస్సీ అవకాశం ఇచ్చినట్లు చెప్తున్నారు సో మనం ఆల్రెడీ చూస్తున్నాం సో మనకు ఉగాది ఆరు ఉగాది తర్వాత వన్ వీక్ లోపు మనకు ఈ పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇప్పటివరకు మనం చాలాసార్లు అన్ని న్యూస్ పేపర్స్లో చూసాం సో అదే అప్డేట్ ఇక్కడ ఇచ్చారు చూద్దాం మరి ఫస్ట్ ఈ ఓటీఆర్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే మీరు కంప్లీట్ చేయండి ఇక నెక్స్ట్ పోటీ పరీక్షలకు యాప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అభ్యర్థుల కోసం యాప్ను తీసుకొచ్చినటువంటి బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి అప్డేట్ ఇచ్చారు సో పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యేటువంటి యువతకు శిక్షణ ఇస్తున్నటువంటి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కోచింగ్ విధానంలో మార్పులు చేపట్టింది స్మార్ట్ స్మార్ట్ ఫోన్తో ఒక క్లిక్తో సమస్త సమాచారాన్ని అభ్యర్థులకు చెంత ఉండేలా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది వివిధ ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగ ఉద్యోగ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలకు భర్తీకి సర్కార్ చర్యలు చేపడుతున్నటువంటి ఈ టైంలో సో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు అయితే చేసింది మొబైల్ యాప్ను ఇంతకు ముందు నా ప్రయో ప్రయోగాత్మకంగా ఉపయోగించిన సో ప్రస్తుతం అవసరమైనటువంటి మార్పులు దానికి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దానికే కొన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తుంది అభ్యర్థులు ప్లే స్టోర్లో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ నమోదు చేస్తే అవసరమైనటువంటి సమస్త సమాచారాన్ని పొందవచ్చు వీడియోలు కావచ్చు స్టడీ మెటీరియల్ అంతా ఈ ఈ అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఈసారి ప్రతి స్టడీ సర్కిల్లో శిక్షణ పొందేటువంటి అభ్యర్థులు ఫోన్ నెంబర్లతో టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసి చేరున్నారు సో నోటిఫికేషన్లు మెటీరియల్ ఈ గ్రూప్లో ఎప్పటికప్పుడు అభ్యర్థులకు పోస్ట్ చేస్తుంటారు సో అభ్యర్థులు తమకేమైనా సందేహాలు ఉంటే కూడా గ్రూప్ లో పోస్ట్ చేయడం ద్వారా ఫ్యాకల్టీ నుంచి సమాధానాలు పొందవచ్చు ఇక బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో కూడా వందకు పైగా వీడియోస్ అప్లోడ్ చేస్తారు వీటికి ముఖ్యంగా మన కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన వీడియోలు అయితే ఉన్నాయి సో తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన వీడియోలు కూడా అందుబాటులో ఉంచారు సో బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ పొద్దున అభ్యర్థిలే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ప్లే స్టోర్లో ఈ బీసీ స్టడీ సర్కిల్ యాప్ అయితే అందుబాటులో ఉంది దానిలో మీకు కొన్ని క్లాసెస్ కావచ్చు మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుందంట సో దానికి సంబంధించి నూతనంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ప్లే స్టోర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి కానీ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక మనం రీసెంట్ రీసెంట్గా మనకు ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే సి నుంచి రిలీజ్ కావడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిటీ సో దాంట్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ రోజు ఒక ఎక్సలెంట్ ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఎవరైతే మన తెలంగాణలో కానిస్టేబుల్స్ ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దీనికి అయితే అప్లై చేయండి మనకు యాజ్ డీస్ గా సిలబస్ ఉంటుంది అదే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఇదే సిలబస్ మనకు కనబడుతుంది సో జస్ట్ టెన్త్ క్లాస్ తో మీరు అప్లై చేసుకోవచ్చు దీనిలో ఈసారి మనకు హవల్దార్ పోస్ట్లను కూడా యాడ్ చేయడం జరిగింది ఇక కంప్లీట్ గా మనకు టెన్ వేకెన్సీస్ ఎయిట్ టెన్ థౌసండ్ వరకు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ఓన్లీ త్రీ థౌసండ్ సంబంధించి హవల్దార్ వేకెన్సీ డిక్లేర్ చేశారు అయితే ఈ రోజు లో మనకు ఏ విధంగా చదవాలి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది పేపర్ వన్లో లో ఏముంటుంది పేపర్ టూ అదేవిధంగా దీనికి సంబంధించిన పిఈటి టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి అండ్ అదేవిధంగా ఎలా సంసిద్ధం కావాలి సో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఇచ్చారు అండ్ మీకు సిలబస్లో ఏ అంశాలు ఉంటాయి సో అడిగేటువంటి ప్రశ్నలు కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మంచి డీటెయిల్స్ ఇచ్చారు ఈనాడు న్యూస్ పేపర్లో సో కంపల్సరీ ప్రతి ఒక్కరు అప్లై చేయండి జస్ట్ హండ్రెడ్ రూపీసే ఉంటుంది అండ్ ఇది ఒకసారి ప్రాసెస్ కూడా చూడండి మీకు ఏ విధంగా చదవాలనేది ఉంది అదేవిధంగా పక్కా వ్యూహంతో మన పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు సో రాబోయేటువంటి పోలీస్ ఉద్యోగాలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇక్కడ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది కాన్సెప్ట్తో షార్ట్ కట్స్ ఏంటి సిలబస్ అంశాలు ఏంటి ఎప్పటికప్పుడు ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి మెయిన్స్ మార్క్స్ లెక్క అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకు సాక్షి న్యూస్ పేపర్లు ఇచ్చారు సో కంపల్సరీ చదవండి ఇటువంటి ఆర్టికల్ చదవడం వల్ల మీకు ఏంటి సిలబస్ ఏంటిది అసలు ఎట్లా ప్రిపేర్ కావాలనే ఒక ఐడియా మీకు వస్తుంది కనుక డౌన్లోడ్ చేసుకుని చదివే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఉద్యోగాల ప్రకటనలు ఎప్పటికప్పుడైనా సారీ ఎన్నికలు అప్పుడైనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం ఎన్నికల అప్పుడే రిలీజ్ చేస్తుంది ఎన్నికల సమీపంలో ప్రతిసారి ఏదో ఒక ఉద్యోగ భర్తీ అంటూ మనం ప్రభుత్వ ప్రకటన చేస్తుండడం చూస్తున్నాం సో దీంతో నిరుద్యోగులు గందరగోళానికి గురి అవుతున్నట్లు గ్రాడ్యుయేట్ ఎన్నిక ఎన్నికల సమయంలో కావచ్చు దుబ్బాగా హుజారాబాద్ ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇటువంటి ప్రకటన చేశారు ఇప్పుడు మళ్ళీ తొంభై వేల ఉద్యోగాలు అంటూ కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు ఇంతకాలం త్వరలో జాబ్స్ అంటూ ఊరించి ఇప్పుడు ఏకంగా తొంభై ఒక వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తుంటే ప్రభుత్వం మాటలు నమ్మాలా వద్దా అని చెప్పేసి నిరుద్యోగులు ఆలోచనలో పడ్డారంట ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లు ఇచ్చారు ఇక నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫర్ ఫౌడర్ మెటలజీ అండ్ న్యూ మెటీరియల్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ ప్రతిపదకం రిలీజ్ చేస్తారు మొత్తం నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి రీసెర్చ్ అసోసియేటివ్ అదేవిధంగా ఇంకా తరత వేకెన్సీస్ ఉన్నాయి ఏప్రిల్ పన్నెండు వరకు మీరు అప్లై చేసుకోవాల్సింది ఇంట్రెస్టెడ్ క్యాండిడెట్స్ ఉంటే వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి యూపీఎస్సీ నుంచి కూడా ఇరవై ఎన్ని వేకెన్సీస్లో ఒక నోటిఫికేషన్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నేను ఆల్రెడీ మీరు ప్రీవియస్లో చెప్పాను టెట్ నోటిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ చూసాం ఇక వరంగల్ హాస్పిటల్లో మనకు వన్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎంబీబీఎస్ దానితో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏప్రిల్ లాస్ట్ ఎప్రిల్ లెవెన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఇంకా యూపీఎస్సీకి సంబంధించి అక్కడ చూస్తాం కదా యూపీఎస్సీలో మనకు ఇరవై పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డైలీ మీకు అయితే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ